ఓం శృతి స్మృతి పురాణానాం ఓం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం శంకరం కేశవం బాదరాయణం సూత్ర భాష్యకృతౌ వందే భగవంతౌ పునఃపునః. ఓం భద్రం కిరణేభి శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షవ్రీయజత్రాః స్త్రీరంగై సుష్టువాగంసస్తనూభిః యసేమ దేవహితం యదాయుః స్వస్తిన ఇంద్రో వృత్రశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తార్షో అరిష్టనీమిః స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. లయే సంబోధయే చిత్తం విక్షిప్తం సమయేత్ పునః సకషాయం సహితం సకషాయం విజానీయా సమప్రాప్తం నచాలయేత్. కషాయ సహితం ఏదైతే ఉందో లయం జరిగినప్పుడు చిత్తాన్ని మేల్కొల్పాలి, విక్షిప్తం అయినప్పుడు శాంతింపజేయాలి, కామభోగాల నుండి శాంతింపజేయాలి. కషాయ సహితం కషాయాన్ని కూడా తెలుసుకోవాలి, అంటే మధ్యవస్థ స్తబ్దతగా ఉండిపోవడం అనే కషాయాన్ని కూడా తెలుసుకొని దాన్ని తొలగించాలి. అప్పుడు సమప్రాప్తం నచాలయేత్, అప్పుడు సమప్రాప్తము ఆ బ్రహ్మాత్మ ఏకత్వము పొందుతుంది. ఆ నేను అనే మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్తనం కోల్పోతుంది, మనస్తనం కోల్పి ఆత్మగా మిగిలిపోతుంది అని అర్థం. అలాంటి ఆత్మగా మిగిలిపోయినప్పుడు నచాలయేత్, దాన్ని చలింప చెయ్యకూడదు, ఏ సాధన లేదని అర్థం. ఇంకా చలింప చెయ్యకూడదు అని ఈ రకంగా చూపించాడు. చూపించి ఇప్పుడు 45వ కారికి చెప్తున్నాడు. నాస్వాదయేత్ సుఖం తత్ర నిస్సంగ ప్రజ్ఞమా భవేత్, నిస్సంగ ప్రజ్ఞయా భవేత్, నిశ్చలం నిశ్చరచిత్తం ఏకీకూర్యాత్ ప్రయత్నతః నా స్వాధయేత్ సుఖం తత్ర నిస్సంగ ప్రజ్ఞయా భవేత్, నిశ్చలం నిశ్చరచిత్తం ఏకీకూర్యాత్ ప్రయత్నతః నా స్వాధయేత్ సుఖం తత్ర. అక్కడ ఆ సామ్యావస్థను పొందినప్పుడు ఆ లయము విక్షిప్తము సకషాయము మూడు తొలగించుకోక బ్రహ్మ తొలగించుకున్న తర్వాత బ్రహ్మముతో ఏకీభూతమై ఉంటుంది, ఏకీభూతమై ఉంటుంది, ఆ స్వరూపాన్నే బ్రహ్మస్వరూపాన్నే పొంది ఉంటుంది. అలాంటప్పుడు నా స్వాదియే తత్ సుఖం తత్ర, ఆ సమస్థితిలో ఆ బ్రహ్మమయందు ఏకత్వ స్థితిలో సుఖాన్ని పొందకూడదు. నిస్సంగ ప్రజ్ఞయా భవేత్, వివేకం చేత నిస్సంగుడుగా అక్కడ ఉండాలి. నిశ్చలం నిశ్చలచిత్తం, నిశ్చల స్వభావం గల చిత్తము, అంటే నిశ్చల స్వభావం గల చిత్తము ఏదైతే ఉందో అది ఏకీకూర్యాత్ ప్రయత్నత, ప్రయత్నపూర్వకంగా ఆత్మయందు ఏకీభావం కలిగించాలి, ఏకీభావం కలిగించాలి. ఏకీభావం కలిగించాలంటే మళ్ళీ మధ్యలో అది తిరిగి రాకుండా ఏకత్వం ఎందే నిలపాలి అనేది కారిక భాష్యం. సమాధిత్సత యోగిన యత్ సుఖం జాయతే తత్ నా ఆస్వాదయేత్ తత్ర నా రజ్యేత ఇత్యర్థ. సమాధిత్సత యోగిన యత్ సుఖం జాయతే, సమాధి ప్రయత్నించే యోగులు ఎవరైతే ఉంటారో అలా వంటి వాళ్ళకి సమాధి అంటే అంతఃకరణని ఆత్మీయందు నిలపడం, ఆత్మీయందు ఉంచడం అనే ఆ స్థితిని ఇంతవరకు మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ స్థితిని ఆ పొందినవాడు ఎటువంటి సుఖాన్ని పొందుతాడో, ఎటువంటి సుఖాన్ని పుడుతాడో, ఎటువంటి సుఖం పుడుతుందో అని, సమాధి ప్రయత్నం చేసే యోగికి ఎటువంటి సుఖం పుడుతుందో అని అర్థం.
ఎటువంటి సుఖం పుడుతుందో తత్ అటువంటి సుఖం నా ఆస్వాదయే, దానిని ఆస్వాదించకూడదు, దాని యందు ప్రీతి చెందకూడదు, ప్రీతి చెందకూడదు. తత్ర నా రజ్యేత ఇత్యర్థ, ఆ సుఖం నుండి నా రజ్యేత, ఆ సుఖం నుండి మరలింపాలి, ఆ సుఖం నుండి తొలగించాలి, మరలించాలి అని ఇక్కడ అర్థం. కథం తరిహి, ఏ రకంగా మరలించాలి ఆ రసస్వాదన సుఖం నుంచి? ఎలా మరలించాలి? నిస్సంగ, నిస్పృహ, ప్రజ్ఞయా, వివేకబుద్ధ్యా, యత్ ఉపలభ్యతే సుఖం తత్ అవిద్యా పరికల్పితం మృషాయేవా ఇతి విభావయేత్. ఏ రకంగా దాన్ని మరలించాలి అంటే నిస్సంగ, అంటే నిస్సంగ అంటే నిస్పృహ, ఆ సుఖం యందు స్పృహ లేకుండా ఉండాలి. స్పృహ అంటే దాని యందు కోరిక లేకుండా ఉండాలి, కోరిక లేకుండా ఉండాలి. ప్రజ్ఞయా అంటే వివేకబుద్ధ్యా, వివేకబుద్ధి చేత దాని యందు మమకారం, కోరిక లేకుండా ఉండాలి. ఈ రకంగా వివేకబుద్ధితో చూసి ఉపలభ్యేత సుఖం తత్, ఏదైతే సుఖము తోచుచున్నదో, పుడుతున్నదో, పొందుతున్నామో ఆ సమకాలంలో వివేకబుద్ధితో చూచి దానిని, తత్ దానిని అవిద్యా పరికల్పితం మృషా ఏవ, ఆ సుఖం అనేది ఏదైతే ఉన్నదో, ఏకత్వం పొందినప్పుడు ఒక రకమైన మనస్సుకి ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం కలిగినప్పుడు ఆనందం అనే సుఖం ఏదైతే ఉన్నదో అది అవిద్యా పరికల్పితమే. ఎందువల్ల? అది ఒక మనోవృత్తియే, అది ఒక మనోవృత్తి అని, అవిద్యా పరికల్పితమే, అది మృషాయేవ, అది మిథ్యయే అని ఈ రకంగా విభావయే, ఈ రకంగా భావించాలి, ఈ రకంగా తలవాలి. అది ఒక వృత్తే, ఆ సుఖము ఆనందము, ఏకత్వాన్ని పొందిన సమకాలంలో కలిగే ఆనందము అది ఒక వృత్తే. కాబట్టి మనస్సు ఆ వృత్తి కూడా ఉండకూడదు, అంత అంతర్లీనమై బ్రహ్మమై నిలవాలి తప్ప దాని వృత్తి ఒక్కటి కూడా నిలపకూడదని అర్థం. తతోపి సుఖారాగాత్ నిగృహణీయాత్ ఇత్యర్థః, అంటే ఆ సుఖమనే రాగము నుండి మనస్సుని మరల్చాలి అని ఇక్కడ అర్థం. మనసుని మరల్చాలి అని అర్థం. ఇక్కడ యథా పునః సుఖరాగాత్ నివృత్తం నిశ్చలస్వభావం సన్ నిశ్చరత్ బహిర్గచ్చతు భవతి. యథా పునః సుఖారాగాత్, ఆ సుఖారాగము నుండి, ఆ సుఖమనే రాగము నుండి అని అర్థం అట. సుఖారాగం అంటే ఆ సుఖమనే రాగము నుండి, ఆ సుఖమనే రాగము నుండి మరలా నివృత్తం విముఖుడై నిశ్చల స్వభావం, నిశ్చల స్వభావంతో ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు నిశ్చల స్వభావంతో, నిశ్చలమైన మనస్సుతో ఎప్పుడైతే ఉంటాడో అలా ఉండు ఉన్నవాడు మరలా ఎప్పుడు బహిర్గచ్చదు, మరలా బయటికి బహిర్గతం అవుతాడో అలాంటప్పుడు చిత్తం, అలాంటి చిత్తాన్ని, అటువంటి చిత్తాన్ని తత నియమ్య, మరలా 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 నియమించడం అనేది చెయ్యాలి, నియమించడం అనేది చెయ్యాలి. బహిర్గతం ఎప్పుడైతే అవుతుందో ఆ చిత్తం అక్కడ ఆనందాన్ని పొందుతుంది. సుషుప్తిలో ఆనందంగా ఉందంటాం కదా, ఆనందము ఆనందంగా ఉన్నది అని సుషుప్తులు అంటాం, అది మెలకువలో చెప్తాం. సుషుప్తి అనుభవంలో ఆనందంగా ఉన్నదని చెప్పము, అక్కడ పూర్తిగా మనసు లయమై ఉంటుంది. కానీ సాధకుడు సాధన చేసినప్పుడు, ఆ యొక్క మనోనిగ్రహం చేస్తున్నప్పుడు విషయము కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు అని అన్నిటినీ తొలగించగా ఈ నేనేదైతే ఉన్నదో, నేను యొక్క స్వరూపము తానే అయ్యున్నది అన్నప్పుడు, తానుగా మిగిలినప్పుడు ఒక తెలియని ఆనందాన్ని కలిగిస్తుంది, వ్యక్తము చెయ్యలేని ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ ఆనందముతోటి మనము ఆ ఒక సుఖాన్ని అనుభవిస్తాం, అది కూడా ఒక మనోవృత్తియే. ఆ మనోవృత్తిని లేశము కూడా అక్కడ పొందడానికి కుదరదు. ఎందువల్లంటే అది మనోవృత్తి, ద్వితీయ భావంతో కూడుకున్న వృత్తి అది. దానిని కూడా వదిలిపెట్టి ఆ సామ్యావస్థలో తానుగా నిలబడితే
బహిర్గతం అవడానికి మరలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది, బహిర్గతం అవడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అలాంటప్పుడు మరలా మరలా ఆ బహిర్గతం నుండి ఉక్త ఉపాయేన ఆత్మనేవ ఏకీకుర్యాత్ ప్రయత్నత, మరలా మరలా బహిర్ముఖం నుండి నిరోధించి జ్ఞాన వైరాగ్య అభ్యాసముల చేత ఆ ఉపాయం చేత ప్రయత్నపూర్వకంగా ఆత్మయందే ఏకత్వాన్ని చెయ్యాలి. ఆత్మయందే ఆత్మని ఏవ ఆత్మయందే ఏకీకుర్యాత్ ఏకత్వాన్ని చెయ్యాలి, ప్రయత్నాత్ ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి. చిత్స్వరూప సత్తామాత్రేవ ఆపాదయేత్ ఇత్యర్థః. అంటే చిత్స్వరూప సత్తామాత్రమే అనే ఎరుకులో ఉండాలి. చిత్స్వరూప సత్తామాత్రమే ఉన్నది కానీ ఈ సుఖం అనేది కూడా ఆ ఆస్వాదన, ఆ సుఖాస్వాదన ఏదైతే ఉందో అది కూడా మనోవృత్తియే అని దానిని కూడా చూడాలి. ఆ తాను సాక్షి అనుభవంతో నిలిచినప్పుడు ఆ సుఖం అనే వృత్తిని కూడా చూసే స్థాయికి రావాలి. వచ్చినప్పుడు ఆ సుఖమైన వృత్తి కూడా తొలగి కేవలము తానే నిలిచి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది ఈ చిత్తస్వరూపము కూడా అది కూడా సత్తా మాత్రమే అని తెలుస్తుంది. చిత్తు యొక్క చిత్తు అంటే ఆ చిత్తం యొక్క సర్వ వృత్తులు తొలగి ఏదైతే ఒక్క సుఖమైన వృత్తితో ఉంటుందో ఆ వృత్తి కూడా తొలగగా ఆ చిత్తు అనేది అది సత్తా మాత్రమే అయ్యున్నదని ఏకీరూపమై ఉంటుంది అని భాష్యం. ఇక్కడ సుఖాస్వాదము అని పదం వాడాడు కదా, సుఖాస్వాదము అని పదం వాడాడు. ఇక్కడ సుఖాస్వాదం అంటే పై మూడు విఘ్నాలు తొలగిన తరువాత, మూడు విఘ్నాలు తొలగిన తర్వాత విక్షేపము లయము సకషాయము, మూడు విఘ్నాలు తొలగిన తర్వాత, మూడు విఘ్నాలు మళ్ళీ చెప్పక్కర్లేదు కదా, విక్షేపము లయము సకషాయము ఏదైతే మూడు చెప్పుకున్నామో ఆ మూడు తొలగిన తర్వాత కృతకృత్యుడయ్యాను, ఈ మూడింటిని దాటి కృతకృత్యుడయ్యాను అని అనిపించే సంతుష్టి భావనే ఇక్కడ సుఖస్వాదము అంటుంది కదా. లయము నిద్రను దాటాము, విక్షేపము కామభోగాల నుంచి విక్షేపాన్ని దాటాము, ఆ రకంగానే ఇక్కడ సకషాయము ఆ మధ్యవస్థ ఆ స్తబ్దత ఆ మూడు దాటాము. మూడు దాటగానే అప్పుడు మనం దాటిపోయాము, ఆ స్వరూపం ఎందే నిలబడ్డాము అని ఒక మనసుకు ఒక సంతృప్తి కలుగుతుంది. జయించాము వీటిని, వీటిలో మనం ఉండిపోలేదని కలుగుతుంది. అంటే ఆత్మాభిముఖంగా చేయగా అనాత్మచింతన భావం తగ్గుతూ ఉండటం చేత అంతఃకరణయందు ఒక రకమైన రాగంతో కూడుకున్న ఆనంద రసము కలుగుతుంది. ఆత్మాభిముఖం చేయగా అనాత్మచింతన భావం, అనాత్మచింతన యొక్క భావంతో తగ్గుతూ విషయం ఆత్మ కాదన్నప్పుడు విషయాలు పూర్తిగా తిరిగిపోతాయి ఆ విచారణ చేత. ఇంద్రియాలు ఆత్మ కాదన్నప్పుడు ఇంద్రియాల యొక్క ప్రయాణ పూర్తిగా తిరిగిపోతుంది. మనస్సు ఆత్మ కాదన్నప్పుడు మనస్తనము మనస్సు యొక్క వృత్తులు పోతాయి. ఆ వృత్తులు పోయినప్పుడు అనాత్మచింతన భావం చేసి అనాత్మ తొలగించుకున్నప్పుడు అంతఃకరణయందు అప్పుడు ఒకరకమైన రాగం కలుగుతుంది. దానిని ఆనందం అంటాం. ఎందువల్లంటే విషయాలు వాడిని ఏమాత్రము ప్రేరణ చేయటం లేదు, ఇంద్రియాలు ఏమీ వాడికి ఏ విషయాలు ప్రింట్ చేసి మనసులో వేయటం లేదు, మనసులో ఏ రకమైన కామనలు లేవు. కామనలు వచ్చాయంటే ఆ కామనలైన విక్షేపాన్ని తొలగించుకుంటున్నాడు. కేవలము ఆ మనోవృత్తి తోటి ఏ వ్యవహారాలు ఏ విషయాలు చింతన చేయకుండా కేవలము ఆత్మ విషయమందే రమిస్తున్నాడు. ఏదైతే శ్రవణం చేశాడో దాన్నే మననం చేస్తున్నాడు, ఏదైతే మననం చేశాడో దానియందే నిలిచి ఉన్నాడు. నిధిధ్యాసన దానియందే నిలిచి ఉన్నాడు. అప్పుడు మనసు ఒక ప్రశాంతత ఒక సుఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అంతే కదా, ఒక ప్రశాంతత ఒక సుఖాన్ని అనుభవిస్తుంది. ఆ సుఖము అనేది ఆనందము అంటాము. ఆ ఆనందమే ఇక్కడ రసము, రసాస్వాదన అన్నారు కదా, ఆ ఆనందమే ఇక్కడ రసము అని పేరు. ఏ దీనియందే అనురక్తుడైతే దానిని దానియందు ఆ రసమియందు అనురక్తుడైతే దానిని రసాస్వాదన అని పేరు. దీనిని కూడా దాటాలి, ఈ రసాస్వాదనని కూడా దాటాలి. ఆ ఆనందానుభవం యందు ఆసక్తుడు కాకుండా ఉండాలి.
మరేమిటంటే ప్రజ్ఞతో వివేక బుద్ధితో అని అర్థం. ఇక్కడ ప్రజ్ఞతో వివేక బుద్ధితో అనే అర్థాన్ని చూపించాడు. ఇక్కడ రసాస్వాదన సుఖం జాయతే తత్ నా ఆస్వాదయే తత్ర నా రజ్యేత ఇత్యర్థ అన్నాడు కదా. అందువల్ల ఇక్కడ ప్రజ్ఞతో వివేక బుద్ధితో ఆసక్తుడు కాకుండా దాటాలి. ఏ సుఖము ఏ ఆనందము ఎప్పుడు కనబడుతుందో అదంతా కూడా అవిద్య పరికల్పితమని గుర్తించాలి. అవిద్య బీజము, అవిద్య లేశము, అవిద్య అనే అణుమాత్రము కూడా, ఆ సుఖ లేశము కూడా అది అవిద్యా స్వరూపమైన తెలుసుకుని ఆ తానుగా నిలబడాలి తప్ప ఆ సుఖాస్వాదన ఆ రసాస్వాదన యందు సంతుష్టుడు కాకూడదు. సంతుష్టుడు ఈ సంతుష్టును అవుతున్నాము అంటే ద్వితీయం ఉన్నట్టే కదా. అక్కడ సంతోషం పొందుతున్నాము అంటే ఒక రకమైన ద్వితీయం ఉన్నట్టే కదా కదా. కేవలము ఆనంద స్వరూపమే ఉన్నది. ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము అంటే ద్వితీయం ఉన్నట్టే కదా. ఆనందం వ్యక్తం చేస్తున్నాము అనే భావం కూడా తొలగిపోవాలని అర్థం. ఆనందంగా ఉండకూడదు ఆత్మజ్ఞానం కాదు. ఇక్కడ ఆనందరసుడై ఉన్నాడు, ఆనంద స్వరూపుడై ఉన్నాడు. ఏష పరమో ఆనంద అన్నారు కదా, అది పరమానందం. ఆనందంగా ఉండకూడదని కాదు. ఇక్కడ ఆనందాన్ని వ్యక్తం చేయకూడదని అర్థం. వ్యక్తం చేసినప్పుడు వ్యక్తం చేసే ఒక వృత్తి కూడా ఉన్నది. ఆ వృత్తి కూడా ఉండకూడదు. ఆనంద రసమే ఉండాలి, ఆనంద స్వరూపుడే ఉండాలి. రసాస్వాదన చేయకూడదు, అది రసాస్వాదన చేయకూడదు అని అర్థం. ఏ సుఖము ఏ ఆనందం ఇప్పుడు కనబడుతుందో అది అవిద్యా పరికల్పితమని గుర్తించాలి. లేనిది ఉన్నట్లుగా తోచేదే ఇక్కడ అవిద్య అని కదా. లేనిది ఉన్నట్లుగా కనిపించేదే అవిద్యాకృతం. అవిద్యాకృతం అంటే మాయ. అవిద్య చేత చెయ్యబడినది ఏదైతే ఉన్నదో అది అవిద్యాకృతం, లేనిది ఉన్నట్లుగా కనిపించడం అని. ఇక్కడ భగవంతుడు కూడా ఈ రకంగానే చెప్పాడు. తత్ర సత్యం నిర్మలత్వాత్, తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశమనామయకం సుఖ సంగేన బధ్నాతి 14:6. రజస్సు తమస్సులు కంటే సత్వగుణం గొప్పదైనప్పటికీ ఆత్మజ్ఞాని అన్ని ఇక్కడ లయము విక్షేపము అలాగే సకషాయము అన్నీ దాటిన తర్వాత సద్ధ సత్వగుణంతో నిర్మలుడైపోతాడు. నిర్మలుడైపోతాడు అలాంటి వాడికి ఆ అది ఆ ప్రకాశము ఏ రకమైన ఆ ప్రకాశం అంటే ఆ తెలివి ఆ ఎరుక ఎటువంటి దోషము లేని నిర్మలమై ఉన్నది. కానీ అక్కడ సుఖసంగేన భద్రాతి, సుఖమనే సంగము చేత బద్ధుడై ఉంటాడు అని భగవద్గీత 14:6 కూడా చెప్పబడింది. దానిని తెలుసుకుని నిస్పృహుడు కావాలి. నిస్పృహుడు కావంటే దాని యందు కోరిక వదిలిపెట్టాలి అనేది. ఎందుకంట ఇక్కడ ఈ సుఖం అనేది కూడా ఒక వృత్తి. ఈ సుఖం అనేది కూడా ఒక వృత్తి. ఇది కేవలము ఆత్మయగు నాకు దృశ్యము. ఏ రకంగా తెలుసుకోవాలి ఈ సుఖం అనేది కూడా ఒక వృత్తి. దాన్ని తొలగించుకోవాలంటే కేవలుడైన స్వరూపమైన తానైన ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ ఆత్మ అయిన నాకు ఆ వృత్తి సుఖం అనే వృత్తి కూడా ఒక దృశ్యమే. ఈ సుఖానుభవము అంతఃకరణకి చేరిందే కానీ, అంతఃకరణ చేరిందే కానీ అది అనుభవ స్వరూపమైన ఆత్మానందము కాదు. ఆ ఆత్మానందాన్ని మనస్సు ఒక వృత్తిగా వ్యక్తం చేస్తుంది. ఆ ఆత్మానందాన్ని మనస్సు ఒక వృత్తిగా వ్యక్తం చేస్తుంది. ఆ వృత్తి కూడా సుఖభద్రాతి, సుఖసంగేన భద్రాతి. ఆ వృత్తి ఆ శుద్ధ సత్వంతో కూడుకున్నదైనప్పటికీ ఆ వృత్తి అందులో రజస్సు తమస్సు లేని శుద్ధసత్వంతో కూడుకుని ఆత్మతో పూర్తిగా లీనమైనప్పటికీ ఆ శుద్ధసత్వంతో కూడుకున్న మనస్సు ఆ వృత్తి కూడా అది కూడా బద్ధమే, బంధమే. కాబట్టి ఆ అనుభవము ఏంటి బంధము? అది కేవలము ఆత్మీయందు దృశ్యమే కానీ అది దృక్ కాదు. తెలియబడుతున్నది కదా ఆ సుఖము, తెలియబడుతుంది కదా. ఏది తెలియబడుతుందో అది విషయం, ఏది తెలియబడుతుందో ఆ విషయం. ఆ సుఖానుభవం అంతఃకరణకి చేరినది, ఇది నిజముగా నా స్వరూపము కానే కాదు అని ఈ రకంగా నా నిజస్వరూపము దీనికి సాక్షి అని ఎవడైతే గుర్తిస్తాడో దానికి అదే పరిహారము, దానికి అదే పరిహారము. ఈ 4 రకాల విఘ్నాలు దాటి, ఈ 4 రకాల విఘ్నాలు దాటి ఆయా ఉపాయాలతో దాటి
కేవలం ఆత్మవైపు మనస్సు పూర్ణంగా తిరిగినప్పుడు అప్పుడు తన మనస్సు ఉండడం అనేది పోగొట్టుకుని అమనస్త్వం అమనస్త్వాన్ని పొంది, అంటే మనస్సు యొక్క తనాన్ని పోగొట్టుకొని మనస్సు అనే భావం పూర్తిగా తొలగిపోయి మనస్సు అనే తనమే పోవడం, అంటే ఏ వృత్తులు లేని మనస్సు అనే వృత్తి కూడా లేని అలాంటి అద్వితీయుడుగా ఆత్మై మిగిలిపోతాడు, ఆత్మై మిగులుతాడు. ఇది మనోనిగ్రహం యొక్క సాధన, ఇది మనోనిగ్రహం యొక్క సాధన. త్రాడు అని తెలిసినప్పుడు పాము పోయి కేవలము తాడే మిగిలినట్లు కేవలం ఆత్మగా మిగిలిపోతాడు. తాడే అని తెలిసినప్పుడు తాడు ఎందు లేసమాత్రము కూడా అక్కడ పాము ఏ రకంగా మిగలదో ఆ రకంగానే స్వరూపమైన ఆత్మ తెలిసినప్పుడు లేసమాత్రమైన వృత్తి కూడా లేని ఆత్మగా మిగిలిపోతాడు, ఆ సుఖవృత్తి కూడా లేని ఆత్మగా మిగిలిపోతాడు. ఏ ఇదే మనోనిగ్రహము. ఇక్కడ ఈ ఫలము వచ్చే వరకు భగవత్పాదులు ఈ రకంగా చూపించారు, ఆయా దోషములను ఆయాయా ఉపాయాలతో జయించి మనస్సు అక్కడ నుండి వెనుకకు తిప్పి చైతన్య స్వరూపమాత్రమైన కేవల ఉనికియే ఆ మనస్సు యొక్క నిజస్వరూపమని గుర్తించాలి అని భాష్యకారులు చివరిలో అవిద్యా పరికల్పితమని ఏ రకంగా నిజంగా భాష్యకారులు అక్కడ చెప్పకపోతే కారికాకారులు రాసి రసాస్వాదం కూడా దాటాలని చెప్తే ఏ రకంగా దాటాలి అంటే సాక్షాత్తు శివశంకరుడు ఆయన యొక్క స్వరూపము శంకరాచార్యులు వారే చెప్పారు ఈ రకంగా దాటాలి అని. అందువల్ల శంకర భగవత్పాదులు చెప్పారు కాబట్టి ఆయాయా దోషాలు ఆ సమకాలంలో జయించి మనసు అక్కడ నుండి వెనుకకు తిప్పి చైతన్య స్వరూపం మాత్రమైన కేవలం ఆ ఉనికియే ఆ మనస్సు యొక్క నిజమైన స్వరూపమని ఈ రకంగా తెలుసుకొని ఇది మనస్సు మనస్సు కాదు, అక్కడ మనస్సు అనేదే లేదు, కేవలం ఆత్మయే ఉన్నదని గుర్తించాలి. అంటే గుర్తించడానికి మనసు కూడా లేని స్థితిని పొందాలి అని అర్థం. కేవలం ఆత్మగా మిగిలాలి. దీన్ని ఒక్కసారి ఇక్కడ మననం చేయాలంటే సుషుప్తి అనుభవాన్ని పెట్టుకొని మననం చేస్తే సరిపోతుంది. ఒక్కసారి సుషుప్తి అనుభవాన్ని తెచ్చుకున్నాం అనుకోండి, అక్కడ ఆనందంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను, హాయిగా నిద్రపోతూ ఉన్నాను అనే సుషుప్తి అనుభవంలో ఆ హాయి ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ఆ వృత్తి కూడా లేనిది, అక్కడ ఆ రసస్వాదన కూడా లేనిది, కేవలము అనుభవమే ఉన్నది. అది వ్యక్తం చేయడానికి మనస్సు లేనిది, అంతే కదా, అది వ్యక్తం చేయడానికి మనస్సు లేనిది. ఆనందం లేదా అంటే ఆనంద స్వరూపమే ఉన్నది. వ్యక్తము చేయడానికి ఎక్కడైతే మనస్సు పుట్టిందో అక్కడ వ్యక్తము దానిని చేస్తున్నాం. మనస్సు చేస్తున్నదా? సుషుప్తి అనుభవంలో మనస్సు లేదు, మెలకువలో మనస్సు వచ్చింది. సుషుప్తి అనుభవాన్ని ఆనందంగా ఉన్నాను హాయిగా నిద్రపట్టింది అన్నప్పుడు అక్కడ మనస్సుది కాదు, ఆ ఆనంద రసముతో కూడుకున్న అనుభవమే మనస్సుతో వ్యక్తం చేస్తుంది. అంటే మనస్సు లేనితనాన్ని సుషుప్త అనుభవంలో పొంది ఎంత ఏకీభూతమై ఉన్నామో, అద్వితీయమై ఉన్నామో, కేవలుడై ఉన్నామో అదే మన నిజస్వరూపం. ఒక్కసారి ఆత్మలో మురిగితే, ఆత్మగా మిగిలితే, రెండిక్కడ ఆత్మలో మురిగితే ఆ మనస్సుని ఆత్మలో లీనం చేయడం అనేది ఒకటి, అయ్యాక ఆత్మగా మిగిలిపోవడం. లీనము చేయడం అంటే దాని యొక్క వివేకం చేత మనస్సు తనాన్ని పోగొట్టి ఆత్మగా మిగిలిపోవడం అనేది ఏదైతే ఉన్నదో అదే మన యొక్క నిజస్వరూపము అని అనే దర్శనందు స్థిరంగా నిలవాలని ఇక్కడ అర్థము. ఆ అనే దర్శనం అంటే అనే అనుభవం యందు స్థిరంగా నిలవాలని ఇక్కడ అర్థము. ఇదే నిజమైన మనోనిగ్రహం యొక్క సాధన. ఇది పతంజలి యోగము కాదు, నిధిధ్యాసన అనే పేరు గల మనోనిగ్రహం యొక్క స్వరూపమే ఈ కారికలో ఈ రకంగా చూపించారు. సూక్ష్మ వస్తువు పరిశీలించడమే కానీ భావనాత్మక ధ్యాన రూపము కాదు. సూక్ష్మ వస్తువు అంటే తన స్వరూపమైన ఆత్మని, సుసూక్ష్మమైన ఆత్మని తనకు తానుగా నేనుగా పరిశీలించాము, తానుగా మిగిలిపోయాము. అదే వేదాంతం యొక్క విశేషము. ముందు నేనుగా అన్వేషణ చేశాము,
ఆత్మని అన్వేషణ చేశాము. అన్వేష్టితవ్య, తానుగా మిగిలిపోయాడు. ఇదే ఆత్మ విషయం యొక్క ప్రక్రియ. ఏ అంతేగాని ఇది భావనాత్మకమైన ధ్యానము కాదు. భావనాత్మక ధ్యానము అంటే మనస్సు ఉండాలి, భావించే వస్తువు ఉండాలి, నేనుండాలి, నేనుండి మనసును ప్రేరేపించి భావన చెయ్యాలి. అలా ఈ భావన చేసేది కదా, ఏదైతే భావన చేసే విషయము బయట ఉన్నదో దానిని తీసేయాలి. భావించేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ మనసుని తీసేయాలి. భావించడానికి ఎవరైతే నేనుగా నిలబడ్డాడో వాడిని తొలగించాలి. కేవలము అనుభవమే నిలబడాలి. ఇది ఇక్కడ ఉన్న ప్రక్రియ. ఈ రకంగా భగవంతుడు కూడా ఈ రకంగానే భగవద్గీతలో కూడా చూపించాడు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతో తతో నియమ్యేతత్ ఆత్మన్యేవ వశం నయేత్ అని 6:26 అన్నీ ఆరోగ్యంలోనే కోట్ చేస్తున్నాడు. మనోనిగ్రహం దగ్గర చూసి గుర్తుంచుకోండి, అన్ని ఆరోగ్యంలోనే కోట్ చేస్తున్నారు. అందువల్ల ఆరోగ్యం అంటే నిధిధ్యాసన, మనోనిగ్రహాన్నే తెలుపుతుంది అనేది గుర్తుంచుకోవాలి. యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం, మనస్సు అస్థిరమైనప్పుడు, మనస్సు చంచలంగా ఉన్నప్పుడు దేనిని వెంబడి ఏ విషయాల యందు ప్రయత్నిస్తూ ఉంటుందో, అస్థిరంగా ఉన్నప్పుడు విషయాల యందు ప్రయత్నిస్తూ ఉంటుంది కదా వాటి యందు, అలాంటప్పుడు తతహ ఆయాయ విషయాల నుండి నియమ్యేతద్ దానిని నియమించి వెనకకు తిప్పి ఆత్మని ఏవ వశం నయేత్ ఆత్మయందే నిలపాలి అనేది ఆరోగ్యంలో కూడా చూపించాడు. ఈ మనోనిగ్రహ విషయాన్ని అందులో కూడా చూపించాడు అని తెలిసింది. యదా నలీయతే చిత్తం నచ విక్షిప్యతే పునః అనింగనమనాభాసం నిష్పన్నం బ్రహ్మ తత్తదా యదా నలీయతే చిత్తం నచ విక్షిప్యతే పునః అనింగనమనాభాసం నిష్పన్నం బ్రహ్మ తత్తదా యదా నలీయతే చిత్తం నచ విక్షిప్యతే పునః ఎక్కడ మనస్సు లయం కాదో, ఎక్కడ మనస్సు లయం కాదో, ఎక్కడ మనస్సు విక్షిప్తం చెందదో అనింగన మనాభాసం. అనింగనం అంటే ఇక్కడ ఎక్కడైతే నిశ్చలంగా ఉంటుందో, అనింగనం అంటే చెప్పబోతాడు గాలి లేని చోటు ప్రదీపవత్, అలాగా కదలిక లేకుండా నిశ్చలంగా అచలంగా అని అర్థం. మనాభాసం అంటే ఏ రకమైన కల్పిత విషయాలు లేకుండా ఉంటుందో, ఎక్కడ కల్పిత విషయాలు లేకుండా ఉంటుందో అప్పుడు నిష్పన్నం బ్రహ్మ తత్తదా అది బ్రహ్మముగా నిలిచిపోతుంది అనేది కారిక. నిష్పన్నం అని ఇక్కడ ఈ యొక్క పదం చాలా గొప్పది, నిష్పత్తి అవుతుంది. దానికి తెలుగులో నిన్నంతా ఆలోచించాను ఏ రకమైన పదం చెప్దామని. బ్రహ్మములో మనస్సు నిష్పత్తి అయిపోతుంది, తెలుగులో పదమే దొరకటం లేదు, నిలిచిపోతుంది అంటే కుదరదు, నిలిచిపోతుంటే దాని మీద నిష్పత్తి అంటే విలీనం అయిపోతుంది, మెర్జ్డ్ తెలుగు అంటే అంతా బ్రహ్మమే అయిపోతుంది అన్నమాట. అలాంటి పదాన్ని వాడారు ఇక్కడ, నిష్పన్నం బ్రహ్మ తద్దదా అని. ఇక్కడ యథోక్తేన ఉపాయేన నుగృహీతం చిత్తం యదా సుషిప్తే నాదీయతే నచ పునః విషయేషు విక్షిప్యతే అనింగనం అచలం నివాత ప్రదీపకల్పం అనాభాసం నా కేనచిత్ కల్పితేన విషయ అభావేన అవభాసతే ఇతి యదా ఏవం లక్షణం చిత్తం తదా నిష్పన్నం బ్రహ్మ బ్రహ్మస్వరూపేణ నిష్పన్నం
చిత్తం భవతి ఇత్యర్థః. యథోక్తేన పైన చెప్పినట్లుగా, అంటే 45వ శ్లోకం వరకు చెప్పినట్లుగా అని, 45వ శ్లోకం వరకు చెప్పినట్లుగా అంటే యథోక్తేన ఉపాయేన అంటే ముందు చెప్పినట్లుగా. 40వ కారికలో చెప్పాడు కదా, 40వ కారికలో ఎక్కడ చెప్పాడు ఏమని, వైరాగ్య భావము అలాగే వివేక అభ్యాసము వీటి చేత లయాన్ని విక్షేపాన్ని అలాగే కషాయాన్ని రసాస్వాదాన్ని ఈ 4 తొలగించుకోమని ఈ 46 కంటే 3 కారికల ముందు చెప్పాడు కదా. ఏవైతే ఆ ఉపాయాలతో ఆ 4 తొలగించుకోవడము, ఆ విఘ్నాలు తొలగించుకోవడం చేత, ఆ ఉపాయం చేత నిగృహీతం చిత్తం, ఆ రకంగా పూర్తిగా నిరోధింపబడిన చిత్తము, తొలగించబడిన చిత్తము, నిగ్రహించబడిన చిత్తము కాదు నిరోధించబడిన చిత్తము, తొలగించబడిన చిత్తము. ఏ రకంగా అంటే అప్పుడు ఆ చిత్తము యదా సుషుప్తే నా లీయతే, ఇదివరకులాగా సాధన చేస్తున్నప్పుడు ఆ సమకాలంలో నిద్రస్తూ ఉంటుంది, నిద్రలో లీనమవుతుంది మనస్సు. అలా లీయతే నా లీయతే, అలా లీనం కాదు, ఇంకా సుషుప్తిలో ఇంక లీనం కావడం లేదు. అలాగే అవిద్య తొలగిన సమకాలంలో కూడా సుషుప్తిలో బీజం లేదు. ఇలాగే మనోనిగ్రహంతో సాధన చేస్తున్నప్పుడు కూడా సుషుప్తిలో బీజం లేదు. మనోనిగ్రహంతో సాధన చేస్తున్నప్పుడు, వివేక వైరాగ్య అభ్యాసం చేత సాధన చేసినప్పుడు అక్కడ బీజం లేదని తెలిసిపోతుంది. ఇందులో అనుభవంలో చూసుకుంటున్నాము. ఎలా అనుభవంలో చూసుకుంటున్నాము, అన్ని విషయాలని తొలగించి నిషేధ రూపకంగా అక్కడ అనుభవానికి వచ్చాం. సుషుప్తి అనుభవంలాగే కనిపించింది. అప్పుడు సుషుప్తిని దీన్ని పెట్టుకుని విచారించాం, అక్కడ బీజం లేదని తెలిపోయింది. ఇందువల్ల ఇక్కడ అనుభవంలో బీజం లేదు, మళ్ళా పుట్టుకకి బీజం లేదు. నా లీయతే యదా సుషుప్తే నా లీయతే, అద్భుతమైన వాక్యం పెట్టారు అక్కడ. మళ్ళా లీనం పొందక నచ్చ పునః విశేష విక్షిప్యతే, మళ్ళా తిరిగి విషయాలయందు కామభోగ విషయాలయందు విక్షేపం చెందక అలింగనం అంటే అచలం నివాత ప్రదీపకల్పం. అలింగనం అంటే నిశ్చలమై ఏ రకంగా నివాత ప్రదీపం, గాలి లేని దీపం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా నిశ్చలమై అనాభాసం దేని చేత కూడా కల్పితేన విషయ అభావేన అవభాసతే, కల్పితమైన విషయాల భావాలతో కలవకుండా, ఏ భావాలతో కూడా కలవకుండా అంటే అవిద్యాకల్పితమైన బాహ్య ఆధ్యాత్మిక విషయ భావాలు. ఆధ్యాత్మిక విషయ భావం అంటే శారీరక భావాలు, అంతఃకరణ భావం అర్థం. మన పరిభాషలో ఆధ్యాత్మికం అంటే అంతఃకరణ, అంతఃకరణ భావాలు ఏవి కూడా ప్రకాశించకుండా, అవేవి లేకుండా, అవేవి కలవకుండా ఉంటాడు, అవభాసతే ఈ రకంగా ఉంటాడు అని. నిద్రపోకుండా లయం పొందకుండా చూసుకుంటాడు, విక్షేపం విషయభోగాలు పొందకుండా చూస్తాడు, నిశ్చలంగా ఉంటాడు. అలాగే ఏ కల్పిత భావాలు విక్షేపం లేకుండా, కల్పిత భావాలు లేకుండా ఉంటాడు. ఈ రకంగా యదా ఏవం లక్షణం చిత్తం, ఎప్పుడైతే ఈ రకంగా ఈ లక్షణాలతో కూడుకుని ఆ చిత్తం ఉంటుందో, ఈ లక్షణాలతో కూడుకుని ఆ చిత్తం ఉంటుందో తదా అప్పుడు నిష్పన్నం, పూర్తిగా నిష్పన్నం బ్రహ్మ, బ్రహ్మస్వరూపంగా నిష్పన్నమైపోతుంది, బ్రహ్మస్వరూపంగా నిష్పన్నమైపోతుంది. భాష్యకారు అక్కడ చెప్పారు తదా నిష్పన్నం బ్రహ్మ అనే దానికి చెప్తున్నారు, బ్రహ్మస్వరూపేణ నిష్పన్నం చిత్తం, బ్రహ్మస్వరూపంగా మిగిలిపోతుంది ఈ చిత్తము, బ్రహ్మస్వరూపంగా మిగిలిపోతుంది ఈ చిత్తము అని ఈ రకంగా భాష్యకారు కూడా చూపించారు. అంటే మనస్సు అంటే ఇక్కడ మనస్సు అన్నా చిత్తమన్నా ఒకటే, ఇక్కడ మళ్ళీ చిత్తం అని చూడండి అనుకోకండి, చిత్తమన్నా మనస్సు అన్నా ఒకటే. చిత్తు ఆ యొక్క చిత్తు ఏదైతే ఉందో అది చైతన్యం అయిపోతుంది, చైతన్యంగా మిగిలిపోతుంది, ప్రకాశంగా ఉండిపోతుందని ఆ చిత్తును చైతన్యం చేయడానికి ఇక్కడ చిత్తని పదాన్ని తీసుకొచ్చారు, అమనస్సు అయిపోతుందని చెప్పారు.
ఇంకా చిత్తు అనేది ఇక్కడ తీసుకున్నట్టంటే ఏ రకమైన పూర్వవాసనలు ఇంక లేవు. మనసు సంకల్పిస్తుంది, మనసన్నా చిత్తమన్నా ఒకటే, కానీ ఒక చిన్న దాని యొక్క యాక్షన్ బట్టి వ్యవహారం కనిపిస్తూ ఉంటుంది. చిత్తములో ఏ రకమైన పూర్వభావాలు ఏవైతే ఉంటాయో దాన్ని చిత్తం అంటాం. ఏ రకమైన పూర్వభావాలు పొందదు, ఇంకా ఏ రకమైన పూర్వభావాలు పొందదు ఆ చిత్తము. అది ఆ మనస్సు ఆ చిత్తం యొక్క రూపముతో మిగలకుండా మనోరూపము ఆ చిత్తం యొక్క రూపము బాధితమై బ్రహ్మరూపంగానే మిగిలిపోతుంది. బ్రహ్మరూపంతోనే మిగిలిపోతుంది, లేకపోతే బ్రహ్మరూపంగా మిగిలిపోతుంది. అవిద్యాకల్పితం చేత ఏవైతే బాహ్య ఆధ్యాత్మిక భావాలు విషయభావాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమీ లేకుండా ప్రకాశిస్తుంది. కేవలము వట్టి ఎరుక స్వరూపమే ఉంటుంది, వట్టి ఎరుక స్వరూపమే ఉంటుంది. సకషాయము అనేది కలగదు. సకషాయం అనేది ఇంకా మధ్యస్థము, స్తబ్దత అనేది ఇంకా కలగదు. అదే యోగి యొక్క నిశ్చలతత్వం, నిశ్చిత్వం, నిశ్చిత్తం, నిశ్చలతత్వం అని ఈ రకంగా చెప్పు. ఇక్కడ వివరణ ఏంటంటే అప్పుడు అది బ్రహ్మముగా నిలిచిపోతుంది అంటే మనస్సు యొక్క అవస్థా విశేషం కనిపిస్తుంది. బ్రహ్మముగా మిగిలిపోతుంది అంటే మనసు యొక్క అవస్థా విశేషం అని అనిపిస్తుంది. మనసు అలా ఉండిపోతుంది అని ఒక భావం కలుగుతుంది. ఆత్మగా ఉండిపోవడమే అంటారు కదా కొంతమంది, తెలుసుకున్న తర్వాత తానుగా మిగిలిపోవడమే అని ఇలాగ చిన్న యాక్షన్ ఇలాగ అంటూ ఉంటారు కదా, ఒక అవస్థ విశేషంగా అనిపిస్తుంది. అలా నిజంగా సాధన చేసి గురువుగారు చెబుతున్నప్పుడు ఉత్తమాధికారి విన్నాడు అనుకోండి, లాంటి మనలాంటి మంద మధ్యమాధికారులు ఇలా మనోనిగ్రహ సాధన చేసి పొందామనుకోండి, అలా ఉండిపోవడమే అని అనం కదా. ఇది మర్చిపోయాం, ఇది మర్చిపోయాం, మర్చిపోయింటూ వదిలిపెట్టాం, మనస్సు లేనితనాన్ని పొందాం. అప్పుడు దేనిని మనం అది వ్యక్తం చేస్తాం, అలా వ్యక్తం చేసామంటే అదే రసస్వాదన. రసస్వాదన దగ్గరే అందరూ ఆగి ఉంటారు.